जय भीम जय भीम। ईनाडु मैलारं सर्पंच दलित सोदरुडु अतनिकि पोलीस डिपार्टमेंट द्वारा स्थानिक एसई कोडेर एसई द्वारा जरिगिनटुवंटि अवमानं ఆత్మాభిమానం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆత్మగౌరవం ఉన్న ఏ వ్యక్తి కూడా సహించరా అనేది భావించరాని దుర్మార్గమైన దుర్మార్గంగా పాశవికంగా నేను దళిత సర్పంచును అని చెప్పిన తర్వాత కూడా కులంతో దూషిస్తూ గల్లబట్టి లోపల తీసుకొని పోయి భౌతికంగా దాడి చేసి బీభత్సంగా బూటు మాటలు మాట్లాడి మాట్లాడుంటే ఎస్ఐ ఎస్ఐని 100కు 100% ఇటువంటి వ్యక్తికి పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ స్టేషన్లో ఒక నిమిషం కూడా అతనికి అర్హత లేదు। एससी एसटी अट्रासिटीज केस तो पाटगा एसआई ने डिस्मिस చేయాల్సిన అవసరం ఉంది। సస్పెన్షన్ శాశ్వత పనిష్మెంట్ కాదు। సస్పెన్షన్ తర్వాత ఎత్తేస్తారు। దీనికి ఇదొకటే కాదు, అంటే ఇంత దుర్మార్గంగా జరిగిన విషయంలో మిత్రులు చెప్తా ఉన్నారు, మసన్ చెప్పిన ప్రకారం ఇద్దరు మిత్రులు చెప్పారు। 1998 ఒక రైతు రామరెడ్డి అనేటువంటి రైతు 98 అంటే 25 సంవత్సరాల క్రితం భూమిని కొన్న కాయిదాలు ఉన్నాయి। కాయిదం ఉంది 25 సంవత్సరాల క్రితం 8 ఏప్రిల్ 1998 ఒరిజినల్ పేపర్ ఇది పొరపాటున కూడా బయటకు తీసుకురావకండి। దొంగలు దీన్ని కూడా లాక్కొని ఇంటికి పంపిస్తారు, ఏమని తీసుకురాంటారు అంటే అంత దుర్మార్గం ఇటువంటి ఎస్ఐలు ఉన్నక్కడ దీన్ని భద్రంగా దాచిపెట్టండి, ఎవరికి ఇవ్వద్దు అది, ఎవరికి ఇవ్వదు తెవద్దు। నేను ఈ యొక్క దళిత సోదరునికి జరిగిన అవమానం సందర్భంగా చెప్తా ఉన్నా, ఇక్కడనే కాదు కొల్లాపూర్ తాలూకా అయినా పాలమూరు జిల్లా అయినా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఒరిజినల్ పేపర్స్ కొందరు దుర్మార్గంగా రాజకీయ నాయకుల సంకల చేరి రాజకీయ నాయకుల ఒత్తిళ్ళ లొంగి లంచాలకు మరిగి నీ ఒరిజినల్ కాదు తెమ్మంటారు, వీనికేం అవసరం తెమ్మడానికి, తెమ్మంటే వీళ్ళు తీసుకొచ్చారు। అంటే 98లో కొన్నటువంటి భూమి 25 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు సిస్సు చేస్తున్నారు, అంటే వాళ్ళ పొజిషన్ ఉన్నారు కొన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ 25 సంవత్సరాల నుంచి। బహుశా ఈ ఎస్ఐ కానీ డిపార్ట్మెంట్ కానీ ఇది ఒకటే కానీ చాలా నేను చూస్తూ ఉన్నా, సందర్భం వస్తుంది తొందరలోనే, వారం రోజులు 10 రోజులను మొత్తం చిట్టా బయట పెడతా। ఇప్పుడు కాదు, ఈ సందర్భం కాదు, ఇప్పుడు దీనికి పరిమితమైన మాట్లాడుతూ ఉన్నా। 25 సంవత్సరాల నుంచి పొజిషన్ ఉన్నాడంటే దానికి సంబంధించి రెవెన్యూ రికార్డ్స్లో వ్యవస్థ ఉన్న ప్రకారం పహానీలలో పొజిషన్ కాలం ఉంటుంది, తప్పక రాయాల, రాయనంత మాత్రాన పొజిషన్లో ఉన్నదాన్ని పొజిషన్ నుంచి బేదఖలు చేసే అధికారము ఎస్ఐ కాదు। పిచ్చయ్య మరియు బాలస్వామి ఇద్దరు రైతులు, శ్రీనివాసు రైతులు 1998 అంటే 25 సంవత్సరాల క్రితం పొలం పొందరు, సాధకాది రాయించుకోరు, 25 సంవత్సరాలు దొరుకుతూ ఉంది। 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ ఎక్కడికి వచ్చినా తెలియదు, కూడా ఎస్ఐ ఎవరైతే 25 నెలలకి నమ్మిండ్రో ఈ ధరణి వచ్చిన తర్వాత ధరణిలో వీళ్లకు మొత్తం దీనిలో ఎంట్రీ కాలేదు, దాన్ని ఆసరాగా చేసుకుని ఈ భూమి మాది వదిలిపెట్టండి అని చెప్పని పోయినప్పుడు అరే 25 డబ్బులు ఇస్తే మేము కొంటిమి, నువ్వు ధరణిలో మాది ఎంట్రీ కాంత మాత్రం మాది కాకుండా పోతుంది అని కింద అంటే
వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎస్ఐ కోడూరు ఎస్ఐ పేరు పేరు సెక్రటరీ ఆయన ఈ రైతులు పిలిపించింది ఆ రైతులు సర్పంచ్ మషాన్ దగ్గరికి వచ్చింది ఎస్సీ దళిత సర్పంచ్ వచ్చిన తర్వాత సర్పంచ్ని బయట పెట్టి వాళ్ళిద్దరు లోపలికి తీసుకొని పోయి అవతల ఎవరైనా కాన్ఫరెన్స్ వాళ్ళని తీసుకుని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళని తీసుకొని పోయి వాళ్ళతోటి బలవంతంగా మీరు పొలాన్ని వదిలిపెట్టండి మీరు కావాలంటే మీరు కొట్టుకోండి ఆ పొలం వాళ్ళదైన పద్ధతిలో మాట్లాడి వాళ్ళు వినకపోతే వాళ్ళు వాళ్ళు కొట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు కొట్టే కార్యక్రమం చేసి ఆ కొడుతూ ఉన్నప్పుడు ఆ దెబ్బలు సప్పుడు విని ఆయన తలుపుపాడు పోతే నేను ఈయన బయటికి నెట్టేసి వాళ్ళని బయటికి నెట్టేసి ఇదే అన్యాయం సార్ ఇదే ఇక్కడ పద్ధతి అన్యాయం జరిగిందంటే మీరు మమ్మల్ని ఎందుకు కొడుతుంది వాళ్ళని కొడుతున్నారు మీరు పద్ధతి అంటే నీవే కూడా చెప్పారంటే మాట్లాడి చేశారు మాట్లాడమంటే మీరు విన్నారు ఇప్పుడు ఆ దళిత నేను దళితుల్ని దళిత సర్పంచ్ను ఇంకా దుర్మార్గం మాట్లాడుతుంటే నీవే కూడా చెప్పిన గెల్లబట్టి గుంజుకొని పోతే షర్టు కూడా చనిపోయింది గల్లబట్టి గుంజుకొని పోయి లోపలికి పోయి ఇతన్ని కూడా బల్ల మీద వంగబెట్టి ఇతను కూడా ఎస్ఐ కూడా సర్పంచ్ మధ్యన కూడా కొట్టి కారు చేసాం చెప్పిన తర్వాత కూడా ఇక మాటలు నేను మాట్లాడలేను నేను చెప్పలేను ఆయనే చెప్పిద్దాము అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇది ఒకటి దీన్ని రికార్డు చేస్తూ ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉరికిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ పాపం భయపడేసి ఆ మంత్రాలయం టెంపుల్ ఉంటుంది అక్కడ పరిగెత్తు ఉండదు అంటే రికార్డు ఎందుకు రికార్డు చేస్తే వాళ్ళకి కొంచెం భయం ఏంది అంటే తప్పు చేసిండు కాబట్టి అంటే ఇంత దుర్మార్గం చేసిన తర్వాత కూడా దరఖాస్తు తీసుకోకపోవడం దానికోసం ఇక్కడికి వచ్చిన వచ్చి దరఖాస్తు ఇచ్చి 100% ఇటువంటి ఎస్ఐల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు చెడు పేరు వస్తాం నేను అందరి పోలీసులు చెడ్డలు అనను మంచోళ్ళు ఉన్నారు కానీ అక్కడక్కడ ఇటువంటి వాళ్ళు కొందరు ఇది కూడా ఎందుకు జరుగుతుంది అంటే కేవలం రాజకీయాలు కుట్రలు దుర్మార్గంగా వాళ్ళు చెప్పినట్టే వినడం లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టే వినండి ఆడండి దీనికి ప్రగతి భవన్కి వెళ్ళి ఫోన్లు ఎస్పీకి వెళ్ళి ఫోన్ చేసినా నేను ఎస్ఐ నా మాట వినే పరిస్థితి లేదు అని వాళ్ళు మాట్లాడు దుర్మార్గం జరుగుతుంది దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చి దగ్గర ఉండి సంతకం తీసుకొని స్టాంప్ పెంచుకొని ఇవ్వడం జరిగింది 100% వాళ్ళు దీనిపైన ఎస్ఐ పైన ఎఫ్ఐ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి ఆ ఎస్ఐ పైన చర్య తీసుకోకపోతే అతన్ని సస్పెండ్ చేయకపోతే అతని పైన క్రిమినల్ కేసు ఫైల్ చేసి అతని జైలు పంపకపోతే 100% మషన్న దళిత సోదరునికి ఇలా అట్లాగే ఆ రైతులకు జరిగిన నష్టంకి ఆ అన్యాయం కలిసి సరిగ్గా జరగకపోతే న్యాయం జరగకపోతే 100% వచ్చేటువంటి 2-3 రోజుల్లో పెద్ద కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు ఎవరు దూషించలే ఎవరిని తిడలే అది చదువుకున్న తర్వాత బీటెక్ చదువుకొని ఎస్ఐ ఉండి అమానుషంగా పేదవాళ్లను వాళ్ళ కులం వాళ్ళు దులుకుంటూ ఉంటే ఎవరు భూస్వామి చెప్పిన ఎవరు నాయకులు చెప్పింది వాళ్ళ వంత పాడుకుని చేస్తే ఇదెక్కడ దుర్మార్గం ఇదెక్కడ అన్యాయం ఇదేనా మనం నేర్చుకున్న చదువు ఇదేనా మన లక్షణం మన కన్న తల్లిదండ్రులు ఏమనుకోవాలి మా కొడుకు ఏదో ప్రయోజకుడు అయిండు ఉప్పోడైండి అనుకున్న సంతోషపడతా ఉంటే మీరు ఇటువంటి పని చేస్తే ఈ విషయాలు వాళ్ళు తెస్తే వాళ్ళు బాధపడతారు దుర్మార్గం అది 100% అతని పైన చర్య ఇటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉద్యోగాలు చేయడానికి అనర్హులు వీళ్ళపైన చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే నేను గొప్పగా జిల్లా చేసిన నేను గొప్పగా నటించినని కాదు బిల్డింగ్ కట్టి మురవడం కాదు చెప్పుగా మురవ చూసుకోవా ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది రాష్ట్ర మొత్తంలో దుర్మార్గంగా దౌర్జన్యాలు అక్రమాలు కబ్జాలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళపై చర్య తీసుకోకపోతే మొత్తం కూడా కుమ్మక వ్యవస్థను కుమ్మకైనట్టుగా ఇక ఉన్న రాష్ట్రాన్నే వెళ్ళలేకపోగా ఇక దేశం మొత్తం ఏదో వెళ్తానంటే ఇదే కళ్ళు కనపడతలేవు మీకు సార్ ఈ యొక్క నియోజకవర్గంలో చాలా